నమో వెంకటేశ్వర. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి అండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మన్ను మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. దేశ విదేశాల్లో కూడా పర్యటించడం జరిగింది. ఈరోజు మనము ఏ మొక్కలు మనకు తల్లి పాలను ఉత్పత్తి చేస్తాయి. మామూలుగా తల్లి డెలివరీ అయినప్పుడు బిడ్డకు పాలు, చాలామందికి పాలు ఉండదు, బుడ్డి పాలు పెడతా ఉంటారు. అలాంటి వాటి డెలివరీ అయిన తర్వాత పాల ఉత్పత్తిని మన స్త్రీలలో పెంచడానికి మనకు మంచి మొక్కలు ఉన్నాయన్నమాట. దాంట్లో మొదటిది లెప్టిడినా రెటికులేటా, దీన్నే పాలగడ్డలు అంటారు. ఆస్క్లెపిడేస్ అనే కుటుంబానికి చెందింది. గడ్డలు వస్తాయి, చిన్న చిన్న గడ్డలు వస్తాయి, తెల్లగా ఉంటాయి. ఆ గడ్డలను పాలగడ్డలు అంటారు. దాంతోపాటు చతావేరి, ఈ గడ్డలను కూడా తీసుకోవాలి, ఎండబెట్టుకోవాలి. దాంతోపాటు అశ్వగంధ, అశ్వగంధ వేర్లను ఈ విధంగా పొడుగు చేసుకోవాలి. దాంతోపాటు ఇది వచ్చిందిన ఎస్టి మధు అంటారు, లిక్వరైజ్ అంటారు, అతి మధురము అంటారు. ఈ నాలుగింటిని కలుపుకోవడం, అతి మధురము, తర్వాత అశ్వగంధ చూర్ణము, తర్వాత పాలగడ్డల చూర్ణము, తర్వాత ఈ చతావేరి యొక్క గడ్డల యొక్క చూర్ణము, ఈ నాలుగింటి యొక్క చూర్ణాన్ని మనం తయారు చేసుకొని ఇలా మనం తయారు చేసుకోవాలన్నమాట. ఇలా ఇదే చూర్ణం అన్నమాట. ఈ చూర్ణాన్ని రోజు ఒక స్పూన్ తెల్లవారుతో ఒక గ్లాసు వేడి పాలల్లో, రాత్రి ఒక గ్లాసు వేడి పాలల్లో వేసుకొని 2 పూట్లు తాగితే తల్లి పాలు ఇంక్రీజ్ అవుతాయి. తల్లి పుష్కలంగా పాలు వస్తుంది అన్నమాట. బిడ్డకు ఎలాంటి ఈ సమస్యలు రాకుండా ఈ పాలను ఇవ్వచ్చు అన్నమాట. ఈ పౌడర్ని వాడడం వల్ల తల్లి యొక్క పాల ఉత్పత్తిని పెరుగుతుంది. దాన్నే గ్యాలక్టోగాగ్ అంటారనమాట. ఎప్పుడైతే పాల ఉత్పత్తి పడుతుందో బిడ్డకు సంతృప్తిగా పాలు ఇచ్చేదానివల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇది మన చేతిలోనే ఉంది, మీ పరిసరాల్లోనే ఉంది. ఏమేమి వాడాలి? అతి మధురము, తర్వాత అశ్వగంధ, చతావేరి, పాలగడ్డలు, ఈ నాలుగింటిని పౌడర్ చేసుకొని ఇలా వాడడం వల్ల పాల ఉత్పత్తి స్త్రీలలో మంచి అభివృద్ధి చెందుతుంది. పిల్లలకు పాలు సఫిషియెంట్గా వస్తుంది, పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు. దీంతో పాటు నేను ఒక ఆల్రెడీ చెప్పాను, ఒక బుక్ ఒకటి రాశానని. దీన్నే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అంటారు. చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు, దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, కాయలు ఎప్పుడు వస్తాయి, పూలు ఎప్పుడు వస్తాయి, మూలం యొక్క ఉపయోగాలు ఏమి, కాండం యొక్క ఉపయోగాలు, ఆకు ఉపయోగాలు, బెరడకు ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగ, కాయల యొక్క ఉపయోగాలు అన్నీ ఇచ్చాను. దాంతోపాటు 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫోటోస్ ఇచ్చాను. ఇలా మీరు చూసారంటే ఏ మొక్క అయినా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఈ బుక్ను చిన్నపిల్లలు, ఈ బుక్లోని ఫోటోలు చూసినారంటే ఇది మన ఒక బ్రోడ్లో ఉంది, మన కాలువలో ఉంది, మన పెరట్లో ఉంది, మన తోటలో ఉంది అని ఈజీగా చెప్పేయగలుగుతారు. అంటే అర్థం చేసుకోండి ఈ బుక్ ఎంత ఉపయోగపడుతుందో. 2000 మొక్కలు ఉన్నాయి, 2000 మొక్కలకు అన్నీ ఇవ్వబడినాయి, తెలుగు ఇంగ్లీష్ నేమ్ ఉపయోగాలు ఇవ్వబడినాయి, 1000 ఫోటోలు ఇవ్వబడినాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నండు. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.